జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు జెడ్పీ హైస్కూల్ పాఠశాలలోని విద్యార్థులు ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకుడు కట్టా సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ను సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన కొత్త కొత్త నమూనాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ట్రిపుల్ ఐటీకి ఈ స్కూల్ నుండి చోటు సంపాదించిన ఇద్దరు పిల్లలకు 10,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈరోజు సైన్స్ డే అయినందువలన సార్ సివి రామన్ గారి జ్ఞాపకార్థం మా పాఠశాలకు నేను ముఖ్య అతిథిగా వచ్చినందుకు గర్విస్తున్నాను. అదేవిధంగా నేను ఈ స్కూల్లో 1967-68లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాను. పాత స్టూడెంట్ని. ఈ స్కూల్ అంటే ఎంతో ప్రేమ అభిమానం. ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ క్రీడలు గేమ్స్ ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి 7-8 వరకు ఇక్కడే నేను ప్రాక్టీస్ చేయడం, అందువల్లనే నా శరీర దారుఢ్యం కూడా 68 సంవత్సరాలైన బాగుండడానికి కారణం ఈ స్కూలు. ఈ స్కూల్లో అడ్మిషన్ గురించి ఎంత చెప్పినా తరగదు. 10% రిజల్ట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు మన కీర్తి శిష్యులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఈ రూరల్ పాఠశాలల నుంచి కొంత రిజర్వేషన్ కల్పించడం, తద్వారా ప్రతి సంవత్సరం ఇక్కడ ఇద్దరు కానీ ముగ్గురు కానీ IIIT ఎన్నిక కాపాడుతారు. ఎందువల్ల అంటే ఈ ఉపాధ్యాయులు అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా ప్రధాన కారణం అని కూడా నేను సగర్వంగా మనం చెందం ఉత్సాహం. మీరు చూశారు సైన్స్ ఎగ్జిబిషన్ చాలా చక్కగా నాకు తెలిసి ఎక్కడా జరిగిన విధంగా జనవరి 26th, ఆగస్ట్ 15th కానీ ప్రతి కార్యక్రమం చాలా చక్కగా ఈ పాఠశాల మన ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉంటారు. ఇక్కడ పిల్లలు చాలా డిసిప్లైన్గా ఉంటారు. నాకు చాలా గర్వకారణం మా ఊరిలో ఇంత మంచి స్కూల్ ఉన్నందుకు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యొక్క